కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్, పెద్దపల్లి బైపాస్ రోడ్, బొమ్మకల్, కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, వెల్కమ్. నేను మీ నాగేందర్. ప్రస్తుతం నేను కరీంనగర్ లో ఉన్నాను. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక రసవత్తరంగా మారుతా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలను సుడిగాలి పర్యటన చేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, గత 5 ఏళ్ల కాలంలో తాను ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని మరొకవైపు వివరిస్తూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసమర్థతను, గతంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అక్రమాలను ఎండగడుతూ ఆయన చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తూ ఉంది. ఇతర పార్టీలు అభ్యర్థులను ఎత్తుకునే పనిలో ఉండగా బండి సంజయ్ మాత్రం తన ప్రచారాన్ని ఇప్పటికే ఒక విడత పూర్తి చేసుకుని రైతు దీక్ష పేరుతో ప్రభుత్వంపై సమర్శంకం పూరిస్తూ నిత్యం జనాల్లో ఉంటూ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని బీజేపీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు జరుగుతున్న ప్రచారం ఎలా సాగుతూ ఉంది? బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా మరోసారి విజయటంకా మోగించేందుకు గల కారణాలు ఏంటి? ఆయనకు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ ఎలా ఉంది చెప్పేందుకు మనతో వీరంతా ఉన్నారు. వీరితో మాట్లాడి అసలు ఇక్కడ కరీంనగర్లో బీజేపీ ఏం చేస్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ముందుగా మేడం, మీరు చెప్పండి, సంజయ్ గారి ప్రచారం ఎలా సాగుతా ఉంది? ఎట్లాంటి స్పందన ఉంది జనాల నుంచి? చాలా అద్భుతంగా సాగుతుందండి. అంటే గతంలో, గత 5 ఏళ్లలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, అలాగే కరీంనగర్ కి సంబంధించి ఏ సెగ్మెంట్లలో ఎన్ని నిధులు ఇచ్చామని చెప్పి సంజయ్ అన్న స్పష్టంగా చెప్తూ కూడా ప్రచారం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే జనాల ఒకట ఒక ప్రచారం ఏదైతే ఉందో, కేంద్రం ఎటువంటి నిధులు ఇవ్వలేదని, కేంద్రం ఏమి సాయం చేయలేదన్న, పాత ప్రభుత్వం ఏదైతే ఉందో, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే తప్పుడు ప్రచారం చేసిందో, దాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ కూడా సంజయ్ అన్న ఆ గ్రామాలకు వెళ్ళిందంటే గ్రామాల వారిగా కూడా నిధులను ఎంత ఇచ్చామనేది స్పష్టంగా చెప్తూ ప్రజల్లో వెళ్తున్నారనమాట. అపూర్వమైన స్పందన అండి. అంటే పెద్దవారి నుంచి మొదలుకొని చిన్న పిల్లలు సైతం సంజయ్ని వస్తున్నారని అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా, అంటే అంత క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ పాండమిక్ ఉన్న టైంలో కూడా సంజయ్ అన్న మెడికల్ ఎక్విప్మెంట్స్ డొనేట్ చేయడం కానివ్వండి, అంబులెన్స్లు ఇవ్వడం కానీ, అంటే ఎక్కడ కూడా సహాయం చేసే విషయంలో ముందున్న వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తి కోసం ప్రజలు అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారు. అడుగు అడుగున కూడా అద్భుతమైన స్వాగతం అందించారు. అన్న, మీరు చెప్పండి, సంజయ్ అన్న ఎమ్మెల్యేగా స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. గతంలో కూడా ఎమ్మెల్యే ఓడిపోయి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచాడు. మళ్ళీ అదే కథ పునరావృతం అవుతుందా? మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎందుకు ఉంటాయి? స్పష్టంగా ప్రజలు ఒక అభిప్రాయంతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. దేశం రక్షణగా ఎవరైనా పౌరు ప్రతి వాళ్ళు కూడా రక్షణతో జీవించాలంటే తప్పకుండా ఈ దేశానికి మోడీ అనే వ్యక్తి అవసరము. వారి ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ పార్టీలో మరి బండి సంజయ్ గారు మరి నిరాటంకంగా వారు పోరాటం చేస్తూ ఉన్నారు. కరీంనగర్లో ఒక ప్రత్యేకమైన వర్గం ఉన్నది. కొంతమంది మనం డైరెక్ట్గా చెప్పలేకున్నా ఒక వర్గం, ఒక సమూహం వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క స్వార్థం కోసము ఇటువంటి హిందూ విధానికి ఎప్పటికైనా మరి బలపరిచే వ్యక్తి వస్తే మాకు ఇబ్బంది జరుగుతుందని, వాళ్ళు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయనను గెలవనీయకూడదని ఒక సంకల్పం తీసుకున్నారు. కానీ 3 సార్లు ఆయన పోటీ చేసినప్పుడు ప్రతిసారి వారి మెజారిటీ పెరుగుకుంటూనే వచ్చింది. గతంలో మెజార్టీ కన్నా ఈ సంవత్సరం కేవలం 3000 మెజార్టీ, స్వల్ప మెజార్టీతోటి వారు మరి పరాజయం చెందడం జరిగింది. అంటే వారు ఎంత కసితోటి పోయినప్పటికీ ప్రజలు కూడా అంతే కసితోటి వారిని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సంజయ్ అన్న ఇక్కడ చేసేది ఏంటంటే, మేము ధర్మంతో గెలుస్తాము, మేము ఓటర్లను పడవ పెట్టకూడదు, ఓటర్లు కూడా వాస్తవం తెలుసుకోవాలి, కేవలం పనులు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, దాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ప్రజలకు అందుతూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ పరిపాలించే నాయకులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, గతం మొన్నటి వరకు పరిపాలించిన ప్రతి పథకం లోపల కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పటికీ వాళ్ళు తమ పేరు మీద మేమే చేసినట్టు ప్రచారం చేసుకోవడము అది ఇప్పుడిప్పుడే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉన్నది, ఫ్రీగా వాళ్ళు మన కోవిడ్ అప్పటి నుంచి కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ 5 సంవత్సరాలు పెంచారు. కానీ ప్రజలు ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నారు అసలు వాస్తవంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటానే ఎక్కువ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోయి వాళ్ళు స్వతహాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాటాతోటే వీళ్ళు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ తామే నిధులు స్వతంగా వెచ్చించినట్టు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం ధోరణితో వారు వ్యవహరిస్తూ ఉన్నారు. తప్పితే కేంద్ర ప్రభుత్వం చేసే పథకాలు వివరించడం లేదు. మేము మాత్రం ఇప్పుడు మాత్రం ప్రతి వాళ్ళు కళ్ళు తెరిచినారు. మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి మరి మా సంజయ్ అన్న గారి నాయకత్వం లోపల కార్యకర్తలు సుశిక్షితులాగా అయిపోయి మేము కూడా ఇప్పుడు గమనిస్తాను. ఎందుకంటే ప్రభుత్వము ఇప్పుడు ఇక్కడ పరిపాలించే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించినప్పుడు మనం ప్రజలకు నిష్పక్షపాతంగా మనం ప్రజలకు వెళ్ళి నిస్వార్థంగా మనం చేసే సేవలు చెప్పాలి. మన నిధులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, దాన్ని ఏ రకంగా
మన అన్ని ప్రతి గ్రామ గ్రామానికి గడప గడపకు వెళ్ళి మేము లాభార్థి యోజన ద్వారా కూడా మన కేంద్ర ప్రభుత్వం పథకాలు పొందే వాళ్ళందరితో కూడా మేము సంప్రదించి కేంద్ర ప్రభుత్వం ఈ పనులు చేస్తుందని చెప్పినావు. ప్రతి వాళ్ళు విశ్వసిస్తా ఉన్నారు. అపూర్వమైన స్పందన ఉన్నది. ప్రతి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండాలని సంకల్పంతో ప్రజలున్నారు కాబట్టి గతంలో ఒక రెట్టింపు మెజార్టీతోటి మరి సంజయ్ అన్న గట్టి మెజార్టీ ద్వారా మెజార్టీ గెలిచే అవకాశం ఉండదు. నేను మీరు చెప్పండి అన్న, ఇప్పుడు అయోధ్య రామాలయం ఈ ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారుతా ఉంది అని సంజయ్ అన్న కూడా చెప్తుండు, బరాబర్ రాముడి పేరు చెప్పి ఓట్లాడుతాం అంటుంది. ఇది ఎలా ప్రభావం చూపెట్టుద్ది అంట ఓట్లలో? అవును, బరాబర్ సంజయ్ అన్న చెప్పింది కదా, మేము రాముడి పేరు చెప్పి వస్తాం, మీరు బాబర్ పేరు చెప్పిన ఓట్లాడు అన్నాడు. అది దమ్మునమాట. రాముడి గుడి కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలహీరు. అయోధ్యలో కరసేవకు వెళ్ళి సంజయన ముఖ్యుడు, ఇక్కడి పోయిన ఒక 20 మందిలో సంజయన ముఖ్యుడు కరసేవకు పోయిండు, అక్కడ దెబ్బలిండు, అరెస్ట్ అయిండు, జైల్లో ఉండి వచ్చిండు. చాలామంది కర్మ నుంచి పోయిన వాళ్ళని అడుగురు మీరు చెప్తారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కదా బలైపోయింది, రాముడి గురించి, రాముడి గుడి గురించి ఇంకెవరు ఇంకెవరు మాట్లాడేది? కనుక రాముడి రాముడి గురించి మాట్లాడే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకే ఉన్నది, సంజయనకు ఉన్నది. రాముడి యొక్క ప్రాముఖ్యత భారతీయ జనతా, రాముడి యొక్క హిందూ ధర్మం గురించి మాట్లాడేది అది మా బీజేపీ కార్యకర్తకి మేము ముందు నుంచి కూడా మేము మేనిఫెస్టోలో పెట్టింది. అది 2014లో కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో రాముడి గుడి కట్టి తీరుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. ఆ విధంగానే గుడి కట్టి తీరినాం. అలాగే అనేక సంస్కరణలు అయితే మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మేనిఫెస్టో పెట్టి నెరవేరుస్తూ వచ్చింది. కనుక ప్రజలు కూడా బీజేపీ ఏం చేసిందో చూస్తున్నారు. వచ్చే ఎన్నికలు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలని బీజేపీని గెలిపించకూడదు. ప్రజలు కంకణబద్ధులే ఉన్నారు. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజక పార్లమెంట్లో కూడా ప్రతి గ్రామానికి, చిన్న గ్రామానికి 1 నుంచి 1.5 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి. పెద్ద గ్రామానికి 3 కోట్ల నుంచి 4 కోట్ల కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి. ఆ గ్రామంలో ఉన్న రైతు వేదికలకు కానీ, కంపోస్ట్లకు కానీ, శ్మశాన వాడికలకు కానీ, గ్రామీణ సడక్ యోజనకు కానీ, లింక్ రోడ్లకు కానీ, గ్రామం నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ రోడ్లకు కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చిన నిధులు, అవి సంజయన గారు తీసుకొచ్చిన నిధులు. కరీంనగర్ స్మార్ట్ సిటీకి కూడా వినోద్ కుమార్ గారు గతంలో వినోద్ కుమార్ ఆయన ఫైల్ కలిపాడు పెట్టింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళింది సంజయ్ అన్న. 300 కోట్ల రూపాయలు తీసుకొని కృషి చేసింది స్మార్ట్ సిటీకి బండి సంజయ్ అన్న. అట్లాగే తీగలో గుట్టపల్లి దగ్గర ఆర్ఓబీ రైల్వే వంతెనకు 150 కోట్లు మంజూరు చేయించిన ఎవరు? బండి సంజయ్ అన్న. అట్లాగే ఈ మెయిన్ రోడ్డు కూడా జగిత్యాల నుంచి వరంగల్ హైవే రోడ్డుకి, అట్లాగే హుస్నాబాద్ నుంచి సిద్దిపేట వరకు, మంచిర్యాల నుంచి జగిత్యాల టు వరంగల్ వరకు అనేక కోట్ల రూపాయలు తీసుకొచ్చింది బండి సంజయ్ అన్న. కాబట్టి అదే అనేక విధంగా అందుకే ప్రజలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి చేస్తున్న వ్యక్తిని సంజయనను గెలిపియాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఈ ఒకరే కాదు, మన కోవిడ్ అప్పుడు కూడా అనేక సంస్కరణలు అనేక సార్లు దాన్ని మెడికల్ ఎక్విప్మెంట్ ఇవ్వడం కానీ, అంబులెన్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ సంజయన చేసిన కనుక ఓటు అడిగే హక్కు ఆయనకే ఉంది. ఓటు వేయాల్సిన ప్రజలు కూడా ఆయన కోరుతున్నారు, నేను పనిచేసినా నాకు ఓటు వేయండి. మెదడు లేని వాళ్ళు కోడి మెదడు కాదు, కాలు పెడితే మెడ పెడతారు, మెడ పెడితే కాలు పెడతారు. ఏం చేయాలి? రమ్మంటే బహిరంగ చర్చకు రండి. ఇదే మీడియా వేదిక, ఇదే సుమన్ టీవీ వేదికగా మీరు కాంగ్రెస్ వాళ్ళు వస్తారా, మీరు టీఆర్ఎస్ వాళ్ళు వస్తారా, రండి బహిరంగ చర్చకు రండి. మేము వస్తాం, మా నాయకులు వస్తారు. సంజయన ఏం తీసుకొచ్చిండో, ఏం తీసుకురాలో నిరూపించండి. మీరు ఆ చర్చకు మేము సిద్ధం. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. సంజయన కార్పొరేటర్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాకా, అర్బన్ మ్యాన్ డైరెక్టర్గా, తర్వాత పార్టీ అధ్యక్షుడిగా, ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలు ఎదుగుతూ వస్తున్నాడు. గత ఎన్నికల్లో ఎంపీగా కూడా ఉన్నాడు, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎంపీగా బరిలో ఉన్నారు. ఏం చెప్తారు మీరు సంజయనని నమ్మి ఆయన కోటేయాలంటే ఏం చెప్తారు? తప్పకుండా సంజయన గెలుస్తాడు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సూటి ప్రశ్నలు చేస్తున్నా, మీరు ఎన్ని చేసినా బండి సంజయన గారు గెలుస్తారు 100%. దాదాపు 2 లక్షల మెజార్టీతో గెలుస్తారు, ఛాలెంజ్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ, మధ్యవర్తులు కానీ, సీనియర్ సిటిజన్ కానీ అందరూ సంజయనకు అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాలుగా ఎంపీ నిధులు తెచ్చి పనిచేసిండు, కన్వేర్ డెవలప్ చేసిండు, అన్ని రోడ్లు ఇప్పుడు కన్వేర్ నుండి వరంగల్ వరకు 4 లైన్ రోడ్ వేశాడు. కన్వేర్ నుండి జగిత్యాల వరకు 4 లైన్ రోడ్ పడుతుంది ఇప్పుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంజయన గారు 100% 100% గెలుస్తుండు, దాదాపు 2 లక్షల మెజార్టీతోటి విన్ అవుతుంది. ప్రజలకు అనేక సేవలు, చిన్న పెద్ద అందరికీ సాయం చేసిండు. ఇప్పుడు నాకు దెబ్బ తాకింది అంటే అదంటే ఇదంటే పేదవాళ్ళకు కూడా సాయం చేసిండు, ఫోన్ చేశాడు, మాట్లాడాడు అందరితోటి, అందరికి సాయం చేసిండు. కాబట్టి ప్రజలు గుండెల్లో ఉండడు సంజయన గారు, 100% విన్ అవుతాడు. మొత్తం మీద మనం ఇక్కడ కరీంనగర్ బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తల కోలాహలం చూస్తామంటే బండి సంజయ్ గెలుపు పక్కా అని చెప్తున్నారు. బండి సంజయ్ ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి ప్రారంభించిన ప్రస్థానం ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగినా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక గుణంతో ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, తాను పదవిలో ఉన్నా లేకున్నా కరీంనగర్ పార్లమెంటు పరిధి నియోజకవర్గ పరిధులకు నిత్యం అందుబాటులో ఉండడమే కాకుండా పార్లమెంటు పరిధిలో
కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా వారి కష్ట నష్టాలు అండగా ఉన్న బండి సంజయ్ మళ్ళీ కరీంనగర్ పార్లమెంటు నుంచి గెలుస్తారని, భారీ మెజార్టీతో గెలుస్తారని, ఇందుకు తామంతా కూడా ఒక సుశిక్షితులైన కార్యకర్తలుగా సైనికులకు పనిచేస్తామని కూడా ఇక్కడ బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. కరీంనగర్ నుంచి కెమెరామెన్ ప్రదీప్తో నాగేంద్ర పరసుమన్ టీవీ.